నిరాశ్రయులైన కుటుంబానికి అండగా మన్న ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ విశాఖ జిల్లా డుమ్మిరిగూడ మండలంలోని శుభ పంచాయతీ కమలబంద గ్రామంలో ఈ నెల 5న కురిసిన తీవ్ర గాలి వర్షం కారణంగా వంతల కామేష్ తులసి అను గిరిజన దంపతులు నివసిస్తున్న గృహంపై ఓ భారీ జీరిక వృక్షం పడి ఇల్లు పూర్తిగా ధ్వంసమైన విషయం తెలిసిందే. దీంతో ఇంటి లిపాది నిరాశ్రయులుగా మిగిలారు. ఇలాంటి కరోనా క్లిష్ట పరిస్థితుల్లో మన్యవాసులు కూలి పనులేక ఇళ్లకే పరిమితం అవుతుండటంతో ఆర్థికంగా పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఏ ఆధారం లేని బాధితులు మన్య ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అరకు ఎమ్మెల్యే చెట్టు పల్గొన్న దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితిని అర్థం చేసుకున్న చెట్టు పల్గొన్న ట్రస్ట్ ద్వారా వారికి అండగా నిలుస్తూ ప్రమాదంలో కూలిన ఇల్లు మరమ్మతులకై రేకులు సిమెంటు మరియు నిత్యావసర సరుకులను అందజేసి వారిని ఆదుకున్నారు. ఆపత్కాలంలో ఆశ్రయ భరోసాను కల్పించిన మన్య ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులకు రుణపడి ఉంటామని బాధితులు కృతజ్ఞత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ బాక ఈశ్వరి, ట్రస్ట్ సభ్యులు గణపతి, నరసింగరావు, ఆనంద్, సురేష్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.